ప్రియులు దేవుని మీ అందరికీ సాయం వాడ క్రిస్తునామో శుభాభం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక మంచి సందేశాన్ని బైబిల్ నుంచి మీ అందరితో కలిసి పరిశీలిద్దాం అనుకుంటున్నాను అది ప్రసిద్ధిగా ఇవ్వబడుతున్న ప్రసంగికులు ప్రసంగికులు అనగానే దేవుని వాక్యాన్ని చెప్పేవాడు మనం తెలుసు అందులో కాపర్లు ఉంటారు సేవకులు ఉంటారు ఇలా పలు రకాల హోదాలు కలిగిన వాళ్ళు వాక్యాన్ని ప్రకటించాలి అని అలా ప్రకటించిన వాళ్ళు వాళ్ళు గడించే కీర్తి ఖ్యాతి పేరు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళ వాక్య ప్రకటనను బట్టి వాక్యమును బట్టి వాళ్ళకు వచ్చేది నిజానికి ఏ మనిషికి స్వంత స్వంత కీర్తి స్వకీర్తి అనేది ఉండదు దేనిని బట్టి అయినా అది రావాలి ఏదో సాధించడం బట్టో ఘనతను పొందడం బట్టు ఇలా పలు రకాలుగా అవి మనిషి సాధిస్తూ ఉంటాడు ఈరోజు ఉన్న సమాజం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలందరి చేతిలో స్మార్ట్ ఫోన్ తర్వాత మన తమ ప్రసిద్ధి కోసం లేదా పేరు ప్రఖ్యాతుల కోసం ఘనత కోసం మాట్లాడే దైవజనులు ఎక్కువగా మనకు కనబడుతుంటారు అందరూ అలాంటి వారని నా ఉద్దేశం కాదు కానీ అందులో కొందరు ఎలాంటి అభిప్రాయాన్ని కలిగిన వారుగా ఉన్నారో మనం ఈ పాఠాన్ని వినడం వల్ల మనకు అర్థమవుతుంది ఓకే ఈ కీర్తి అనగానే లేదంటే ప్రఖ్యాతి అనగానే లేదా ప్రసిద్ధి అనగాని కొన్ని మాటలు మాట్లాడగాని ప్రజల మధ్య వాళ్ళకి కొంత ఫాలోయింగ్ ఆదరణ కలిగేసరికి వెంటనే వాళ్ళు సెలబ్రిటీ స్థానంలోనికి వెళ్ళిపోతారు అంటే ప్రజాదరణ మాకుంది ఒక నాయకుడు కావచ్చు ఒక ఫిల్మ్ యాక్టర్ కావచ్చు ఇలా ఆయా రంగాలలో ప్రజల యొక్క ఫాలోయింగ్ ఎప్పుడైతే వాళ్ళకు ఉంటుందో వెంటనే వాళ్ళ పరపతి వాళ్ళ స్థాయి మారిపోతున్నట్లుగా మనకు తెలుస్తుంది అది మనం గమనించగలం వాళ్ళలో ఇదంతా ఏంటంటే బైబిల్ చెప్పింది ఒక మాట మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చినాను మనం చూడగలిగితే ప్రియులారా మొదటి వ్యవహాన పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చినం లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంభము తండ్రి వలన పుట్టినవి కావు అంటే మూడు భయంకరమైన విషయాలను గూర్చి మాట్లాడుతూ అవి మన తండ్రి వలన పుట్టలేదు అవి లోక సంబంధమైనవి లోకానికి చెందినవి అంటున్నాడు చూడండి మూడు తండ్రి నుంచి పుట్టలేదట మొదటిదేమో శరీరాశ రెండోదేమో నేత్రాశ మూడోదేమో జీవపు డంబం అంటున్నాడు ఏంటి జీవపుడం శరీరాశ అంటే మనకు తెలుసు నేత్రాశ అంటే మనకు తెలుసు ఈ జీవపు డంభము అనగానే అతిశయం ఖ్యాతి ప్రసిద్ధి దీన్ని జీవపు డంబము అంటారు అంటే ప్రజల మధ్య వాళ్ళకు దొరికే ఆదరణను బట్టి ఘనతను బట్టి వాళ్ళు ఏ విధంగా భావిస్తారు అంటే మాకు కీర్తి వస్తుంది మమ్మల్ని ప్రజలు గుర్తిస్తున్నారు అంటే ప్రజల గుర్తింపును కోరుకునే వాళ్ళుగా వీళ్ళు చాలామంది మిగిలిపోతున్నారు అంటే వాళ్ళ ఆరంభం ఆత్మసంబంధమైనదిగానే ఉంటుందేమో కానీ ప్రారంభం తరువాత వెళ్లే కొద్దీ వాళ్ళు ఎలాగా వాళ్ళ పరిస్థితి ఎలా దిగజారిపోతుందంటే శరీర సంబంధంగా ముగిసే ప్రయత్నంలోనికి వెళ్ళిపోతున్నారు పౌలు పత్రికలు రాస్తూ అంటాడు మీరు ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా ముగింతిరా అంటాడు అంటే మనుషుల యొక్క భావాలు ఎలా ఉన్నాయంటే మంచి మనస్సుతో దేవుని సేవ చేద్దాము అనే భావనతో వాళ్ళు ఆరంభించినా వారికి కలిగిన ప్రసిద్ధిని బట్టి పేరు ప్రఖ్యాతులను బట్టి డంబము బట్టి వాళ్ళు అపవాది యొక్క ఒక భయంకరమైన ఒక అగ్నిబాణానికి గురైపోతున్నారు అది జీవపు డంబము అన్నారు ఈ జీవపు డంబం అంటే ఏంటంటే నేను చాలా గొప్పవాడిని నేను చాలా ఉన్నతమైన వాడిని అని తమకు తాము అనుకొని ప్రజల మధ్య వాళ్ళకు దొరుకుతున్న ప్రజాదరణ బట్టి వాళ్ళకు దినదినము వాళ్ళకి పెరుగుతున్న కీర్తిని బట్టి వాళ్ళు అంచనాలు వేసుకొని వాళ్ళ స్థాయిలను మార్చుకుంటూ వాళ్ళు ప్రజలలో ఫేమస్ అవుతున్నాం మేము అంటే సెలబ్రిటీలుగా మారిపోతున్నాము గొప్పవాళ్ళుగా మారిపోతున్నాము లోకంలో చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు రకరకాల రంగాల్లో వ్యవస్థలలో సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక దేవుని రంగంలో కూడా ఆత్మ సంబంధమైన భూలోకానికి సంబంధించనిదిగా సంబంధమైనదిగా ఉన్న దేవుని వ్యవస్థలో కూడా ఈ దౌర్భాగ్యమైన జీవపు డంభము ప్రవేశించటం వల్ల ఇది ఇది అపవాది వలన మరి వదలబడిన ఒక అగ్ని బాణం లాంటిది అంటే దాని మూడు బాణాలు ఆయుధాలను మనం చెప్పుకోవచ్చు దాని ద్వారా మనుషులను ఇబ్బంది పరచాలి అని వాడు చేసే ప్రయత్నం కావచ్చు కనుక ఈ జీవపు డంభం విషయంలో ఎవరైతే డంభం కలిగి ఉంటారో వాళ్ళ పట్ల దేవుని యొక్క ఆలోచన విధానం ఎలాగుందో చూడండి అంటే డంభాన్ని ప్రదర్శించే వారి పట్ల దేవుడు ఎంతగా ఆయన కోపగిస్తున్నాడో ఒక సందర్భాన్ని మనం చూడాలి అదేంటంటే దాని గ్రంథం చూద్దాం ఒక ప్రపంచ చక్రవర్తి ఒక సామాన్యుడు కాదు ఒక ప్రపంచ చక్రవర్తి నజరు ప్రపంచాన్ని ఏలిన తొలి సామ్రాజ్యం మహా మహాసామ్రాజ్యం అయితే ఈ నేత ప్రారంభకుడు గొప్పవాడు అంటే ఫేమ్ సంపాదించిన వాడు ప్రపంచానంతా కైవసం చేసుకున్న వారి జాబితాలో మొట్టమొదటిగా నిపుకద నచరు మనకు కనబడతాడు వీడికున్న గొప్పతనం ఏంటంటే వీడు మనుష్యులతో పాటు జంతువులను కూడా వీడు పరిపాలించారేటండి బైబిల్ రాయబడింది అన్నమాట కనుక ఇంత గొప్ప కీర్తిని వాడు సాధించేసరికి ప్రపంచంలో ఇప్పటికీ సెవెన్ వండర్స్ ఆ రోజు కొన్ని దశాబ్దాల క్రితం సెవెన్ వండర్స్ అనేవి ఉండేవా సెవెన్ వండర్స్లో హ్యాంగింగ్ గార్డెన్స్ అనేది కూడా ఉంది అది వేలాడే ఉద్యానవనాలు అంటే వాడు ఎంత జ్ఞానంతో దాన్ని కట్టాడు కనుక దీనిని బట్టి ప్రపంచంలో వాడికి వచ్చిన పేరు అధికారం వాడు వెంటనే దేవుని మీదే తిరుగుబాటు చేయటం ప్రారంభించాడు ఎప్పుడైతే వాడిలో ఆ జీవపు డంభం అనేది కనబడిందో దేవుడు వాడికి ఎలాంటి శిక్ష విధించాడో మనం చదువుకున్నాం ఈ సందర్భంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దానియుల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై వచ్చనం నుంచి ముప్పై రెండో వచ్చనం ముప్పై నాలుగో వచ్చనం కూడా చూద్దాం దానియుల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై వచనం నుంచి అండి రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారం నా ప్రభావ ఘనతను కనుపరిచేది చూసారు వాటిలో ఎలా జీవపడంబం నాదిది ఈ సామ్రాజ్యం నాది అధికారం నాది అని అనుకుని విర్రవిగుతున్నాడు వాడు అలా విర్రవిగుతున్నప్పుడు నా బలాధికారము నా ప్రభావ ఘనతయు కనుపరుచుటై నా రాజధాని నగరముగా నేను కట్టినది కదా కాదా అని తనలో తాను అనుకోను చూసారు ఎలా అనుకుంటున్నాడు ఇది నాదిది దీని చూసి ఈ సామ్రాజ్యం నాది ఈ నిర్మాణాలు నావి ఈ పేరు ప్రఖ్యాతులు నావి అని అనుకున్నాడు అప్పుడు రాజు నోట ఈ మాట ఉండగా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి ఎప్పుడైతే రాజు నోటిలో ఈ మాట నానుతుందో ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చేను వచ్చింది వాడుకు ఆకాశవాణి ఏంటి ఆకాశవాణి ఏదంటే రాజుకు నెప్పు జరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యముని నీ యుద్ధ నుంచి పోతుంది వారి యొద్ధ నుంచి మనుషులు తరిమిస్తారు అడవులలోనికి నువ్వు జంతువుల మధ్య నివాసం చేస్తా కాపురం ఉంటావు పశువుల గడ్డి తింటావు నువ్వు సర్వోన్న దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి మర్చిపోకు నువ్వేంటి గొప్పవాడు అనుకుంటున్నావు అధికారం ఆయన ఇచ్చినది తాను ఎవనికి దాన్ని అనుగ్రహించ నిశ్చయించునో వాడికి అనుగ్రహిస్తాడు ఇదేదో నీ గొప్పతనం వల్ల నువ్వు సాధించాలనుకుంటున్నావా నీ పేరు ప్రఖ్యాతుల వల్ల నీ ప్రఖ్యాతి వల్ల నీ ప్రసిద్ధి వల్ల ఇదంతా సాధించాను నువ్వు అనుకుంటున్నావా నిపుకది నజరు తప్పు చేస్తున్నావు అంటే దేవునికి భిన్నంగా వాడిలో అలిగే ఆలోచన కలిగేసరికి ఎలాంటి ఉత్తరం దేవుడు వాడికి సమాధానాన్ని పంపించాడు చూడండి వెంటనే వాడికి ఏం జరిగింది ముప్పై నాలుగు ముప్పై నాలుగు వచ్చినవండి దానియలు గ్రంథం నాలుగో వచ్చిన ముప్పై నాలుగో వచ్చరం ఆ కాలము గడిచిన తరువాత నిపుకదినచరను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి అప్పుడు వీడికి బుద్ధి కలిగింది వాడు పొగరు వాడి అహంకారం వాడు గర్వం వాడి జీవపు డంభం అణిగిపోయి నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్థుతించి తిని ఇప్పుడు దేవుణ్ణి గుర్తించాడు వీడు అంటే ఆ మాటలో మనం ఏమర్థం చేసుకోవాలి నీకు ప్రభావము ఘనత కీర్తి ఎవరి వలన వస్తుంది పరలోకమందున నీ తండ్రి ఎవ్వరికైనా ప్రపంచంలో ఈరోజు ప్రపంచ రాజ్యాలను ఏలుతున్న ప్రెసిడెంట్స్ కావచ్చు ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు రాష్ట్రాలను ఏలుతున్న ముఖ్యమంత్రులు కావచ్చు ఏమండి ఎందులో ఎవరు దేని ఘనత సాధించినా ఆ ఘనత కీర్తి దైవానుగ్రహం వలన నీకు వచ్చింది ఇదేదో నా స్వశక్తి వలన స్వజ్ఞానం వలన నాకు వచ్చింది సొంత జ్ఞానం వలన అని ఒకవేళ వీడిలా వెర్రవీగితే దేవుడు వెంటనే వాడిని అడవి జంతువుల మధ్యగా పంపి వాడికి గడ్డి తినిపించి వాడికి బుద్ధి వచ్చేటట్టుగా చేసి మరలా దేవుని కాళ్ల మీద పడేటట్టుగా చేసుకున్నాడు చూడండి అందుకే వాడు ఏమంటున్నాడు ముప్పై నాలుగులో ఈ ప్రపంచ చక్రవర్తి అంటున్నాడు నా కండ్లు ఆకాశము తట్టు ఇస్తే చిరంజీవి సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచితిని స్థుతించితిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది చూసారా అంటే ఎవరికైనా కీర్తి కలిగేసరికి నీ క్రింద అధికారం వచ్చేసరికి నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నావు కదా అలాంటి వాళ్ళకి తన గర్వాన్ని అణిచేవాడు దేవుడు ఏదో నీ సొంత జ్ఞానము వలన నీ బలము వలన కీర్తి సాధించావని ఎవ్వరూ అనుకోకూడదు ప్రపంచంలో ఏ నరమాత్రుడు అన్నవాడు అనుకోవడానికి వీల్లేదు ఒక రాజును గురించి తూరు రాజును గురించి మాట్లాడుతూ ఈష్యా గ్రంథంలో ప్రవక్త ఏమంటున్నాడు చూడండి ఈష్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడవచ్చున నుంచి అండి ఏషాగ్రంథం పద పద్నాలుగో అధ్యాయం పదమూడవచ్చు నుంచి ఆ ఏమంటున్నాడు నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును నేను హెచ్చింతును ఉత్తర దిక్కును సభాపర్వతము మీద కూర్చుందును మేఘమండలముల మీదికెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనస్సులు అనుకున్నావు కదా అపవాది యొక్క ఆలోచన ఒక నరమాత్రుడికి ఒక రాజుగా ఉండి నువ్వు దేవునితో సమానంగా ఎంచుకోవాలనుకుంటున్నావా నీవు పాతాళములో నరకములో ఒక మూలకు త్రోయబడితివి ఏం చేశాడు దేవుడు ఎప్పుడైతే వాడు గర్వించాడో ఏమండి వాడు గర్వించిన వెంటనే దేవుడు వాడికి ఇచ్చిన తీర్పు చూసారు ఎలా ఉందో నరకములో ఒక మూలకు త్రోయబడితివి అంటే భూమి మీద ఎవరైనా నరమాత్రుడైన వాడు తనకి కలిగిన కీర్తి వలన కానీ ప్రసిద్ధి వలన కానీ నేను గనుడును అని అనుకుంటే ఇక్కడ నేనేమి అనడు కానీ ఒక రోజును కన్ను మూసే రోజు ఉంది అదే నీ మరణదినం అప్పుడు నిన్నెక్కడ తీసుకెళ్తారట పాతాళవే కందరుంటే నరకములో ఒక మూల పాతాళమునకు నరకములో ఒక మూల అంటే ఆఫ్టర్ ఆల్గా చేసేసాడు నిన్ను అరే ఆ మూల పో అంటాడు ఒక మూల నుండి విసిరేశాడు అంటే నీ ప్రసిద్ధి ఏమైంది నీ ప్రఖ్యాతి ఏమైంది నీ ఘనత ఏమైంది ఆలోచించండి అంటే ఏ నరుడైనా తన జ్ఞానమును బట్టి కానీ తన సొంత బలమును బట్టి గాని అతిశయిస్తే జీవపడం ప్రవర్తిస్తే దేవుడు అతని ప్రసిద్ధిని తీసేస్తాడు నిపుక చేశాడు పాతాళముల శిక్ష విధిస్తాను అంటున్నాడు చూసారా నిజానికి ఎవరికి కీర్తి రావాలి ఎవరండి కీర్తిక అర్హులు దేవుడు అంటున్నాడు చూడండి ఎవరు కీర్తిక అర్హులు ఎవరి కీర్తిక అర్హులు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి యశగ్రంథం నలభై రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన యశగ్రంథం నలభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినామండి అండి అను నేని ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చేవాడును కాను నాకు రావలసిన స్తోత్రమును వ్యర్థమైన వాటికి చందనీయను అంటున్నాడు చూడండి ఏమండి నాకు రావలసిన స్తోత్రమును వ్యర్థమైన వాటికి చెందనీయను మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను మహిమ ఘనత ప్రభావములు ఎప్పుడు దేవునివి అందుకే దేవదోతలో ప్రకటన పంతొమ్మిది అధ్యాయంలో ఆయన కీర్తిస్తున్నప్పుడు ఏమని అవి వర్ణిస్తున్నాయి తెలుసా ఘనత మహిమ ప్రభావములు ఎల్లప్పుడూ దేవునికే చెల్లును అంటున్నాయి చూడండి అంటే దేవునికి చెందుతుంది మహిమ దేవునికి చెందుతుంది ఘనత కనుక ఆయన అనుగ్రహం వల్ల భూమి మీద నువ్వు దేనిని సాధించినా ఆ సాధించిన దాన్ని దేవుని పట్ల వినయముతో లోబడి ఉంటే అప్పుడు దేవుడు నిన్ను కరుణిస్తాడు క్షమిస్తాడు ప్రేమిస్తాడు నిన్ను గొప్పవానిగా ఘనపరుస్తాడు దేవుడు ఘనపరుచు దాసుడు గొప్పవాడు తన్ను తాను గనపరుచుకున్న దాసుడు ఎలా గొప్పవాడు అవుతారు చెప్పండి ప్రసిద్ధికి మూలం ప్రఖ్యాతికి మూలం దేవుడు అంటే కీర్తి అంటూ ఏదైనా ఉంటే అది దేవునికే చెందాలి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినం అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకముందు ఇలా చెబుతుందట ఏమని ప్రభువును స్థుతించండి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును రక్షణ మహిమ ప్రభావం దేవునికి చెల్లుతాయవి ఏమండి కనుక కీర్తికి ప్రఖ్యాతికి మహిమకు దేవుడే మూలమైనప్పుడు ఆయనకు మీరు వాళ్ళుగా ఉండాలి ఆయనను మీరు ఘనపరిచేవాళ్ళుగా ఉండాలి చాలా మంది ఈరోజు ఎలా మారిపోయారంటే తమ సొంత ఘనతను వాళ్ళుగా మారిపోయారు దేవుని పక్కన పెడుతున్నారు మనుషులను ఘనపరిచే వాళ్ళుగా మారిపోయారు చాలా మంది బోధలు చూడండి కొంతమంది ప్రసంగాన్ని అందుకున్నారంటే మనుష్యులను ఘనపరచటమే వాళ్ళకి ఇంకా అదే అదే వాళ్ళకి ప్రారంభం అదే వాళ్ళకి ముగింపు మరి నీ తండ్రికి రావాల్సిన ఘనత ఏది అసలు నీకంటూ ఒక ఘనత ఉండడానికి కారణం నీ తండ్రి కదా సమస్త మహిమ ప్రభావములు ఘనత ఆయనకు చెల్లుతాయి కదా మరి ఆయనకు నువ్వు చే ఇవ్వవలసిన ఘనతను ఇవ్వకుండా ఎవరికో నువ్వు ఆపాదిస్తుంటే ఎవరికో నువ్వు అది అందిస్తుంటే దేవుడు ఏమవ్వాలి చెప్పండి ఏమండి మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచ్చును చూడండి మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం ఆరువచ్చులో దేవుడు పడుతున్న బాధ ఏంటా బాధ కుమారుడు తన తండ్రిని గనపరచాలి కదా దాసుడు యజమానులు గనపరచాలి కదా మరి నా నామమును నిర్లక్ష్యము చేయు యాజకులు యాజకులు అంటే ఆ రోజు బోధకులు ప్రసంగికులు వాక్యోపదేశకులు నన్ను గూర్చి మాట్లాడేవాళ్ళు అంటే దేవుని గురించి చెప్పేవాడు యాజకుడే దేవుని గురించి ప్రకటించేవాడు యాజకుడే ఆ రోజు యాజకుడు ఏం చేశాడు ఎవరిని ప్రకటిస్తున్నాడు నా నామమును నిర్లక్ష్యము యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను అని అడుగుతున్నాడు చూడండి అంటే దేవునికి ఘనతను ఆపాదించకుండా దేవుని ఘనతను కూర్చుని వాక్యం చెప్పకుండా దేనికోసం మాట్లాడుతున్నావు దేనికోసం నువ్వు మాట్లాడుతున్నావు అంటే మనుష్యులను ఘనపరచటం వల్ల పేరు వస్తుందా ఘనత వస్తుంది అనుకుంటున్నావా గొప్పవాడిని అవుదాం అనుకుంటున్నావా కాలేవయ్యా అది తాత్కాలికం ప్రజలు ఇచ్చే కీర్తి ప్రజలు ఇచ్చే ఘనత ప్రజలు ఇచ్చే ప్రసిద్ధి అది ఎల్లప్పుడూ శాశ్వతమైనది కాదు స్వల్పమైనది అశాశ్వతమైనది అలాంటి వాటిని నువ్వు కోరుకుంటున్నావా ఈరోజు మనుష్యులలోనే పేరుకుపోతున్న స్వార్థం ఎలా మారిపోయిందంటే దేవునికి ఆపాదించవలసిన మహిమను లేదా నీ వాక్యములో దేవుని కొరకు కేటాయించవలసిన సమయాన్ని మనుషుల కోసం కేటాయిస్తున్నావా నువ్వు అది మార్చుకోవాలి ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఎందుకంటే నువ్వు ఒక్కసారి గళమెత్తావంటే నీ గళంలో కనబడవలసింది దేవుడు నీ గళంలో వినిపించవలసింది ఆయన ధ్వని దేవుని గూర్చిన సందేశం దేవుని గూర్చిన మాట సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లు చెల్లును అన్నప్పుడు నీ మాటలో ఎవరిని కీర్తించగలుగుతున్నావు నీ ప్రసంగాల్లో ఎవరిని గొప్ప చేయగలుగుతున్నావు ఒకడేమో పిట్టకథ చెబుతాడు ఒకడేమో సాక్ష్యం చెబుతాడు ఒకడు వాడి గొప్ప ఘనత కోసం చెప్పుకుంటాడు ఈరోజు చూడండి ట్రెండింగ్ దేంట్లో దేనికి ట్రెండింగ్ ఉంటుంది సోషల్ మీడియాలో కన్నీటి అద్భుత సాక్ష్యం అంటాడంతే ఎవరిది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఏంటి నీ కన్నీటి అద్భుత సాక్ష్యం నీ గొప్ప కోసం చెప్పుకో నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని ఇలా ఉండేవని ఇలా మారిపోయిన అలా మారిపోయిన ఎక్కడో లాస్ట్లో చెప్తాడు దేవుడి కోసం ఇదంతా దేవుని వల్ల జరిగిందని నీ ఎత్తుబడి నీ ముగింపు టోటల్గా నీ వాక్యం అదంతా దేవునికి చెందినదయ్యి ఉండాలి కొంతమంది సాక్ష్యాలు ఉండండి రెండు గంటల సాక్ష్యాలు అండి చూడండి యూట్యూబ్లో రెండు గంటల సాక్ష్యాల్లో ఏం మాట్లాడుతున్నావు ఎవరి కోసం మాట్లాడుతున్నావు నీ పరలోకపు తండ్రికి నువ్వు ఇవ్వవలసిన ఘనతను ఎవరో మనుష్యులకు ఆపాదించి లేదా నీకు నువ్వు ఆపాదించుకొని నేనేదో గొప్పవాణ్ణి అనిపించుకోవడం కోసం దేవుడు నన్ను పిలిచాడని అబద్ధాన్ని చెప్పుకుంటున్నావో లేదా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని ఒక దుర్బోధన నువ్వు బోధిస్తున్నావు అందరినీ ఏర్పరచుకున్నాడయ్యా దేవుడికి పక్షపాతం ఏంటి అంటే నిన్నొక్కడే ఏర్పరచుకున్నాడు నిన్నొక్క ఆమెనే పిలిచాడంటే మిగతా ఆడవాళ్ళందరి పట్ల దేశమా దేవుడికి మిగతా పురుషులందరి పట్ల ఆయనకి ఏమైనా భేదమా అదేంటి అది నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అప్పటికప్పుడు నువ్వేనా ఉత్తముడువా నీచుడునంటావు పాపినంటావు అంటావు అన్ని రకాల దుర ఏమంటే దురాగతాలు దుర్మార్గాలు నాలో ఉన్నాయి అప్పుడు దేవుడు పిలిచాడంటావు మరి మిగతా వాళ్ళు ఎందుకు పిలవలేదు నీచులుగా దుర్మార్గులుగా దుష్టులుగా ఉన్నప్పుడు నిన్ను మాత్రమే ఎందుకు పిలిచాడు బిడ్డ తమ స్వనీతిని స్థాపించుకునే వాళ్ళు వీళ్ళంతా దేవుని ఘనతను కొట్టేసే వాళ్ళు వీళ్ళంతా దేవునికి ఇవ్వాల్సిన కీర్తిని తమకు ఆపాదించుకునే వాళ్ళు వీళ్ళంతా ఏమండి అందుకే వీళ్ళు దేనికి ఎగబడుతుంటారు చెప్పండి ప్రసిద్ధి కావాలి వీళ్ళు ఫేమస్ అవ్వాలి సాక్షి అంటే జనాలు వింటారు ఏమండి నరహంతకుడుగా ఉన్న నేను అంటాడే చొక్కా చొక్క చొక్క ఇప్పుడు నేను క్రీస్తులో మారాడు అంటే నరహంతకుడు ఎంతమంది చంపేశాడు జనాల యొక్క బలహీనతలను ఆసరాగా తీసుకొని వీళ్ళు చెప్పే వాక్యాల్లో ఏముంటుంది ఎవరికి ఘనత ఉంటుంది చెప్పండి ఎవరికి కీర్తి ఆపాదిస్తున్నారు చెప్పండి నువ్వు వాక్యం ప్రారంభించినప్పటి నుంచి ముగింపు వరకు నీ దేవుని కోసం గొప్పగా ఏమండి మనం మాటలు చూడండి ఎక్కడికి వెళ్ళిన ఎనీ పబ్లిక్ మీటింగ్ ఏమండి ఏ సందేశం అందులో దేవుని ఘనపరచడం బైబిల్ని ఘనపరచడం క్రీస్తుని ఘనపరచడం ఇది తప్ప వేరేది ఉంటుందా చెప్పండి అంటే మన ప్రథమ కర్తవ్యం ప్రథమ ఉద్దేశం దేవునికి కీర్తిని ఆపాదించడం కానీ ఈరోజు ఎంతమంది దేవునికి కీర్తి ఆపాదించగలుగుతున్నారు చెప్పండి కేవలం ప్రజల మధ్య ప్రసిద్ధిని వాళ్ళు పొందడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమండి సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని దాంట్లో సబ్స్క్రైబర్స్ కోసం ఎగబడుతూ ఎగబడుతున్నారండి చెప్తారు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి ఎందుకు యూట్యూబ్ డబ్బులు ఇస్తాడని చె వాడిచ్చే ఎంగిలి మెతుకులు కోసం ఆరాట పడుతున్నావా నువ్వు లేదా ప్రజలందరూ నీ వాక్యాన్ని విని నువ్వేదో గొప్పవాడు అంటే నువ్వు అనుకున్నది ప్రజల మధ్యకి చెప్పాలి అనుకుంటున్నావా లేదు నేను ప్రజలకు కనబడాలి అనుకుంటున్నావా అది నీ మనసుకు తెలుసు బిడ్డా నేను చెప్పే మంచి వాక్యం ప్రజల మధ్యకి వెళ్ళి ప్రభువును నమ్మాలి అనుకుంటున్నావా లేదా నేను చెప్పే ఈ మాటల వల్ల నేను గొప్పవాడిగా ప్రజలకు కనబడాలి అని అనుకుంటున్నావా నీ మనసు మనుష్యులు ఇరుగకపోయినా నీ అంతరంగాన్ని చూచే దేవునికి తెలుసు సమస్తం అప్పుడు చచ్చాక నరకములు ఒక మూలకు పడద్రోయబడతావు నువ్వు అది చెప్పడింది అక్కడ నువ్వు నేను ఎంత గొప్పవాడని నా ఎంత నా వెనక ఎంత ఫాలోవర్స్ ఉన్నారు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా వెనక ఎంత జనాంగం ఉందని నువ్వు చెప్పుకున్నా నీవు పాతాళములో నరకమున ఒక మూలకు పోతావు ఇది నీ ముగింపు దేవుడు దేవుడు చెప్పేశాడు బైబిల్లో ప్రసిద్ధి కోసం ఆరాటమా గొప్పతనం కోసం ఆరాటమా దేనికే ఆరాట పడుతున్నావు నువ్వు ఏవండి దేనికి ఆరాట పడుతున్నావు మరొక మంచి మాట మరొక మంచి మాట చూద్దాం ఏజ్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు చూడండి ఏజ్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు ఏమంటున్నాడు కాగా ప్రభుని యుహో సెలవిచ్చుచున్నాడు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా దేవుడంత గొప్పగా ఆలోచించాలనుకున్నావా నువ్వు ఆలోకించు నేను పరదేశులను అన్యజనుల్లో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను నువ్వు కాని తేడాగా ప్రవర్తిస్తే శత్రువులను రెచ్చగొట్టి నీ మీదికి పంపుతాను జాగ్రత్త అంటున్నాడు చూడండి వారిని జ్ఞాన శోభను చెరుపుటకై తమ కడ్గమును వరదీసి నీ సౌందర్యంని నీచపరుతురు గొప్పవాడు అనుకుంటున్నావా ఎంతకాలం ఉంటుందయ్యా ప్రజలు ఇచ్చే ఈ కీర్తి ప్రజలు ఇచ్చే ప్రసిద్ధి ప్రజలు ఇచ్చే ఈ గొప్పతనం ప్రజల గొప్పతనం కోసం వద్దు నువ్వు ఆరాట పడొద్దు ఈరోజు చాలా మంది చూడండి వాళ్ళ మనస్సులో వాళ్ళ మాటల్లో వ్యక్తపడేది ఏంటో తెలుసా ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలి వెంటనే గ్రూప్స్ క్రియేట్ చేసేసుకున్నారు ప్రతిసారి గ్రూప్స్లో వాళ్లే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే క్రియేట్ చేసిన వాళ్ళే చివరికి ప్రసంగికులైన వాళ్ళే వాళ్ళ ప్రసంగాలని షేర్ చేసేస్తుంటారు ఎందుకు నిజంగా వాక్యం వెళ్ళాలని షేర్ చేస్తున్నావా నేను ప్రసంగికుడుగా నాకున్న కీర్తి నాకున్న గొప్పతనం నాకున్న వాగ్ధాటి నాకున్న ఏమండి నాకున్న మహా బైబుల్లోని పాండిత్యం ప్రజలకు తెలియాలి అని నువ్వు అనుకుంటున్నావా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరితో దేవుడు అంటున్నమాట నిన్ను పాతాళములో నరకము మూలకు పడవేయుదును సముద్రములో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తు చస్తావు నువ్వు కూడా అందరిలా ఏటి నీకున్న గొప్పతనం దేనికి గొప్పవాడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఆఫ్టర్ ఆల్ మనిషివి మట్టి మనిషివి అంటే భూమి మీద నువ్వు సంపాదించే కీర్తి ఏ పాటిదయ్యా నీకన్నా ముందు రాజులు చచ్చిపోయారు నీకన్నా ముందు చరిత్రకారులు చచ్చిపోయారు నీకన్నా ముందు ఎంతో కీర్తిని సాధించిన వాళ్ళు చచ్చిపోయారే ఏ కీర్తి కోసం ఆరాటం ఏ ఖ్యాతి కోసం నీ తపన ఏ ప్రసిద్ధి కోసం నీ ఉబలాటం దేనికి నువ్వు ఎగసిపడుతున్నావు దేనికి నువ్వు ఆరాటపడుతున్నావు ఏమండి ప్రతి వాళ్ళు ఛానల్ క్రియేట్ చేసేసుకోవడమే నిజంగా చెప్పాలని క్రియేట్ చేస్తున్నావా లేదు నువ్వు కనబడాలని క్రియేట్ చేస్తున్నావా అది మీ మీ మనస్సాక్షితో మీరు ఆలోచించుకోవాలి ఒకవాళ్ళు మీ మనసు దేవుని ఎదురు సరి అనేది కాకపోతే రాజైన నిపుకదన జరిగే దిక్కు లేదు వాడు అహంకారాన్ని దేవుడు ఎలాగ అనిచ్చేశాడో మీకు తెలుసు ఏమండి ఇక హే రోజు వాడు హెచ్చింపబడినందుకు దేవుడు ఆ రోజు మొత్తి చంపేశాడు వాడి జబ్బుతో పురుగులు పడి చచ్చాడు వాడు నేను దేవుడితో సమానం నా జ్ఞానం చాలా గొప్పది నా పరిపాలన చాలా గొప్పది నేను ఉన్నతమైన వాడను అని వాడు అనుకుని వాడు ఆ రోజు ఏమండి ఎంతగా వాడు గొప్పగా వాడు తాను తాను ప్రదర్శించుకున్నాడు ఆ రోజేవాడు తుది శ్వాస ఆడు ఆ వాడికి మరణ దినం చంపేశాడు దేవుడు దేవుని ఉండదు అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చాను అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చును ఆ ఓ మంచి బట్టలు వేసుకున్నాడట తానే దేవుడుగా కనబడాలనుకున్నాడట ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే ప్రజలందరూ అంటుంటే చూడండి ప్రజల కేరంతలకి ప్రజల కేకలకి ఏమంటున్నాడు అతడు దేవుని నీకు ఎంత జరుగుతున్నా ఇదంతా జరిగింది దేవుని వలనే అని నువ్వు దేవుని నామస్మరణ చెయ్యకపోవటం వలన వెంటనే ప్రభు దూతను పంపించి వెళ్ళువాడు మొత్త ప్రభు దూతవాడిని మొత్తడంతో అక్కడే పురుగులు పడి చచ్చాడు వాడు చూసారా అంటే దేవుడికి ఎప్పుడు కూడా జీవ డంబం అంటే కెట్టదు నీ సొంత ప్రసిద్ధిని నువ్వు చెప్పుకోవడం వంటి దేవుడికి నచ్చదు లేదా మరొకడి కోసం నువ్వు చెప్పడం అన్న నచ్చదు ఎవరి కోసం మాట్లాడుతున్నావు నీకు ఇవ్వబడింది విలువైన సమయం ఆ విలువైన సమయంలో ఏదో కాస్త ఒక టూ త్రీ మినిట్స్ ఎవరిని కూర్చో చెప్పాలంటే ఓకే చెప్పు విడిచిపెట్టాయి నీకు ఇవ్వబడిన అరవై సమయాన్ని అంతటిని కూడా ఎవరో వ్యక్తిని పొగడడం కోసమో ఎవరో వ్యక్తిని గనపరచడం కోసమో ఇందుకోసం నువ్వు వాడుతున్నావా నీ విలువైన సమయాన్ని దేవుని మహిమను దొంగిలిస్తున్నావా దేవుడు కీర్తించవలసిన నీ నోట ఎవరినో కీర్తిస్తున్నావా అసలు నువ్వు ఎవరినైతే కీర్తిస్తున్నావో ఆ కీర్తించే వాళ్లకు కూడా శ్వాసనిచ్చింది దేవుడే జీవాన్నిచ్చింది దేవుడే కదా ప్రతి వారికి కీర్తిని ప్రసాదించేది దేవుడే కదా అలాంటప్పుడు నీ విలువైన వాక్య సమయాన్ని ఎందుకు మనుష్యుల కోసం నువ్వు వ్యర్థము చేయుచున్నావు దేవుడు చాలా బాధపడతారు అలాంటి విషయాల్లో దేవుడు చాలా మండిపడతాడు అలాంటి విషయాలు అందుకే ఇవన్నీ ఈ ఈరోజు మనం చదువుతున్నాం కాదా నిజానికి దేవుడే ఆ కీర్తిని అంత కీర్తిని పొందవలసిన దేవుడు అంత ఘనతను ఆపాదించుకున్న దేవుడు తన్ను తాను ఆ కీర్తిని వదులుకున్నాడు తెలుసా నీ దేవుని కోసం సమస్త మహిమ ప్రభావములు ఘనత దేవునికి చెల్లును ఏ దేవుని కోసమైతే అంటున్నారో ఆ దేవుడేమన్నాడు తెలుసా నాకిస్తున్నారే ఈ కీర్తి ఆ కీర్తి కంటే నేను ఆ కీర్తిని మరొకరికి నేను ఇస్తున్నాను అంటే చూడండి కీర్తిని మరొకరికి ఇస్తున్నాడట ఎవరికి ఇస్తున్నాడు నూట ముప్పై ఎనిమిదవ కీర్తనలోని రెండో వచ్చినం నూట ముప్పై ఎనిమిదవ కీర్తనలోని రెండో వచనం చూడండి నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి నా తండ్రి దేవుడు ఆయనే సమస్తానికి ఆధారభూతులు కదండి తండ్రి అయిన దేవుడు క్రీస్తుని కన్నవారు ఆ తండ్రికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చల్లాల్సి ఉండగా ఆ దేవుడు ఏమంటున్నాడండి ఎవరికి ఇచ్చేసారట ఘనత నీ నామం కంటే ఆయన పేరు కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసావు అంటే తనకు రావాల్సిన కీర్తిని దేనికి ఇచ్చాడట వాక్యం ప్రభువుకి ఇచ్చాడు కుమారుడికి ఇచ్చాడు నాన్న దీనికి నువ్వు అర్హుడు అయ్యా అంటే ఇప్పుడు కీర్తి అంతా ఎవరికి వచ్చింది చెప్పండి తండ్రికి రావాల్సిన కీర్తి అంతటిని కూడా తండ్రే తన కీర్తిని ఎవరికి ఇచ్చాడట వాక్యమునికి ఇచ్చాడు కుమారుడుకి వాక్యం ఎవరు అది ఏదో వాక్యం ఉండను వాక్యము దేవుని యుద్ధం ఉండను వాక్యము అయ్యి ఉండెను ఆ వాక్యము శరీర దారిగా వచ్చాను ఆయన ఎవరో కాదండి శరీరధారిగా మన మధ్య నివసించిన ఏసుక్రీస్తు అను నరుడు తండ్రికి తొలుచులు కుమారుడు అలాంటి కుమారుడికి ఇచ్చేశారట ఘనత ఏమండి ఘనత వస్తే మన ఘనతను ఎవరికైనా ఇస్తావా ఘనతను వదులుకుంటామా పదవనే వదులుకోలేముడు ఒక చిన్ని పదవను వదులుకోలేము అందుకనే అధికారం అందులో ఉన్న కీర్తి అలాంటిది దేవుడు తనకొచ్చిన ఖ్యాతి తనకొచ్చిన ఘనత అంతా కూడా వాక్యానికి ఇచ్చేశారట ఆయన వాక్యం తీసుకో ఈ వాక్యమే ఘనపరచబడాలి వాక్యమే ఘనపరచబడాలి అని వాక్యానికి ఇస్తే ఇప్పుడు ఆ వాక్యం అంటున్న మాట ఏంటో చూస్తారా వాక్యం ఏమంటుందో చూడండి వాక్యం ఏమైనా మాట్లాడుతుందో చూడండి లోక రాసన సువార్త వాక్యం దేన్ని గణపరచమని చెబుతుందో చూడండి మత్తే సువార్త క్షమించండి పన్నెండో అధ్యాయం పదహారో వచనం మత్తే రాసన సువార్త పన్నెండో అధ్యాయం పదహారో వచనం యేసు క్రీస్తు వారు చేసిన పనులకు ఓ ఫాలోయింగ్ ఎక్కువైపోయిందండి జన సమూహములు బహుజన సమూహములు ఆయనను వెంబడింపగంటే ఆయన కీర్తి చూసారా దేశ దేశాల వ్యాపించేస్తుందండి బైబిల్లో ఉంటుంది ఆయన కీర్తి ఆయన కీర్తి దేశ దేశాల వ్యాపిస్తున్నప్పుడు జన సమూహములు ఆయన వెంబడిస్తున్నప్పుడు లేదా నీ భాషలో ఇప్పుడు చెప్పాలంటే ఓ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఆయన సబ్స్క్రైబర్స్ పెరిగిపోయినప్పుడు అవునా కొన్ని లక్షల లైక్లు ఆయనకు వచ్చినప్పుడు అవునా కొన్ని అనుకూలమైన ఎన్నో మంచి లక్షల కోట్ల కామెంట్లు ఆయనకు వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించినప్పుడు ఆయన వారందరినీ స్వస్థపరిచి అందరినీ స్వస్థపరిచి నాయన మీకు ఒక నమస్కారం నన్ను ప్రసిద్ధి చెయ్యకండి ఏమంటున్నాడండి ఆయన ఆయన ఏమడుగుతున్నాడు వాక్యానికి దేవుడు ప్రసిద్ధినిస్తే మహిమనిస్తే తన మహిమనంతా వాక్యానికి అప్పచెపితే ఆ వాక్యమని యేసుక్రీస్తు వారు తాను చేసిన గొప్ప గొప్ప మహత్కార్యాలు అద్భుతాలు సూచక క్రియలకి ప్రజల ఫాలోయింగ్ వచ్చేస్తే వాళ్ళందరినీ చూసి ఏమంటున్నాడు దయచేసి నన్ను పాపులర్ చేయకండి ఆజ్ఞాపించాడు చెప్పకండి ఇట్స్ కమాండ్ ఆజ్ఞది మీరు నన్ను ప్రసిద్ధి చెయ్యకండి ఇలా చాలా చోట్ల చెప్పాడండి మీరు నన్ను ప్రసిద్ధి చెయ్యకండి నన్ను ప్రసిద్ధి చెయ్యకండి టైం లేక నేను చూపించట్లేదు ప్రసిద్ధి చెయ్యకండి అంటే యేసుక్రీస్తు వారు తనకొచ్చిన కీర్తిని ఘనతను ప్రజల మధ్య లక్షల మంది ప్రజలు ఆయన వెంబడించి ఆయన వెతుక్కుంటూ వస్తుంటే నిజంగా అది ఎంత గొప్ప విషయం అండి పెందల కడనే లేచిపోయినటువంటి జన సమూహాలు ఏసు ఎక్కడున్నాడో వెతుకుతున్నారట ఆరో చూస్తే లోక మన మనకు కనబడుతుంది ఏమండి ఆయన అరణ్యంలో కనబడినందుకు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆయన వెతుకుతున్నారట అండి తెలుసా మీకు ఆయన వెతుకుతున్నారట చూద్దాం ఆ మాట మీకు చూపిస్తాను లోకరాసన సువార్త ఆరో అధ్యాయం లోకారాసన సువార్త ఆరో అధ్యాయంలో జన సమూహములు ఏమయ్యారో చూడండి అధ్యాయం వ్యూహాను సువార్త చూద్దాం అండి యోహాను సువార్త క్షమించండి లోకాసు వార్త కాదండి యోహాను సవార్త ఆరో అధ్యాయము ఇరవై ఇరవై రెండు నుంచి చూద్దామండి ఇరవై రెండు మరునాడు సముద్ర పద్ధర నిలిచిన జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోని తప్ప అక్కడ మరి ఒకటి లేదని ఏసు తన శిష్యులతో కూడా దోని ఎక్కి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళి ఉన్నారని తెలుసుకుని అయితే ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించి నా చోటు దగ్గర నుండి తిబ్రేయ వే తిబ్రయ్య నుండి వేరే చిన్న దోనులు వచ్చాను కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణులెక్కి యేసును వెదకుచు కపెర్ణ హోముకు వచ్చేసారటండి ఎక్కడికి వచ్చేసారు ఏవండి ఏమండి కపెర్న హోమకి వచ్చేసారు ఎవరిని ఎదుకుతున్నారు వెతుకుతున్నది ఒకరిద్దరు కాదండి ఏదో ఒక ఐదు వేల మంది వచ్చి ఎక్కడున్నారండి ఎక్కడున్నారండి మీ పేరు అడుగుతున్నారనుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారు మీ ఇంటి ముందుకు వచ్చి ఏంటి ఇన్ని వేల జనం ఫాలోయింగ్ నాకు ఏంటి నా కోసమే నా కోసమే వచ్చారు వీళ్ళంతా జన సమూహం అంటున్నాడు చూడండి ఇంకా ముందుకెళితే పదహార వచ్చిన ఏమండి పదిహేను వచ్చినం పదిహేను వచ్చినం కూడా చూద్దాం రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొనబోచున్నారని ఏసి ఎరిగి మరలా కొండక వంటరగా వీళ్ళు తప్పించుకుని వెళ్ళిపోయేటువంటి జనసూ చూసి వద్దు దండతో వస్తున్నాను నాకు వీళ్ళు నాకు కీర్తిని ఇవ్వాలనుకుంటున్నారు నాకు సింహాసనం వేయాలనుకుంటున్నారు వీళ్ళు నాకు ప్రఖ్యాతిని ఇవ్వాలనుకుంటున్నారు నేను ఫేమస్ అయిపోయాను గొప్ప పాపులర్ ఫిగర్ అయిపోయాను నేను ఇప్పుడు ఫస్ట్ సెంచరీ నాదే అలా అనుకోలేదండి ఆయన వెంటనే తప్పించుకుని వెళ్ళిపోయేటలా తప్పించుకుని వెళ్ళిన ఏం జరిగింది పదహారు రోజున సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం అందుకు వెళ్ళి ధోని ఎక్కి సముద్ర పద్ధరు కప్పనోమునకు ఏమండి మొత్తానికి ఆయన కనబడలేదు మొత్తానికి ప్రజలు కూడా మరునాడు ఎప్పుడైతే తప్పించుకుని వెళ్ళిపోయాడో ఇరవై రెండో వచ్చినం మరలా మరుసటి రోజు సముద్ర పద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఎందుకు రోజు ఎంతమంది ఫాలోవర్స్ ఆయనకి దేనికి వస్తున్నారు ఎంత జనసమూహం తిరగ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇరవై ఐదో వచ్చినా ఏమంటూడు ఇరవై ఐదో వచ్చినం సముద్ర పద్దరిని ఆయన కనుగొని బోధ కూడా నీవెప్పుడెక్కడికి వచ్చి అడుగుగా ఏసేమంటున్నాడు చూడండి ఎంత కఠినమైన మాట వాళ్ళతో మాట్లాడుతున్నాడు మీరు సూచనలు చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో కన్ఫామ్గా చెప్తున్నా అడుచుండీ ఏంటి ఎవరైనా సబ్స్క్రైబర్స్ వెతుక్కుంటూ వస్తే మీరు ఎలా మాట్లాడతారండి సబ్స్క్రైబ్ దేవుళ్ళకి నమస్కారం ముందు దండం పెడతారు అందరికీ ఇవి చూడండి ఎవడు వీడియో యూట్యూబ్లో వీడియో ఓపెన్ అవనామండి సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఏ ఎందుకు సబ్స్క్రైబర్స్ తగ్గిపోతే ఇటు ఛానల్ పోడి ఛానల్ పోతే ఇనకం పోవద్ది ఇన్కమ్ పోయిందంటే ఇప్పుడు రోడ్డుని పడతాడు చూసారా అందుకే సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు వాళ్ళ ప్రసిద్ధి కోసం వాళ్ళ ప్రఖ్యాతి కోసం వాళ్ళ ఘనత కోసం వాళ్ళకి ఏం కావాలి ఫాలోవర్స్ కావాలి వాళ్ళకి కానీ వచ్చిన ఫాలోవర్స్ చూసి యేసుప్రభు ఏమంటున్నాడు మీరు సూచనలు చూచటం వలన కాదు రొట్టెలు తినుటకు భుజించి తృప్తి పొందుటకు వస్తున్నారు తిండి కోసం వస్తున్నారు మీరంతా ఏమండి అలాంటప్పుడు వాళ్ళు అంతా ఏమనుకుంటారు ఛీ ఇలాంటి వాడిని మనం సబ్స్క్రైబ్ చేసాం అన్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ మళ్ళీ ఏం చేస్తారు ఇలాంటి వాడిని మేము వెంబడించకూడదు అని అనుకున్నారు తెలుసండి చాలా చాలామంది అనుకున్నారు అలా అనుకున్న సందర్భం కూడా మీకు చూపిస్తానండి చాలామంది అనుకున్నారట ఇరవై ఆరో వచ్చినాం అదే అధ్యాయం చూడండి ఆ ముందు తిట్టాడు కదండి ఆరో అధ్యాయంలో మీరంతా తిండి కోసం వచ్చారా అని అన్నాడు కదండి జనసోలతో చాలా మందికి బాధ కలిగిందండి ఎందుకంటే ఉన్న మాట మాట్లాడేవాడు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు ఆయన మా మాట లేదు ఆయనకి ఏమండి ఎందుకంటే ఎవరి వల్ల బతకడా ఆయన అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజలు ఎటువంటి నిర్ణయానికి వచ్చేసారు చూడండి అరవై ఆరవ వచ్చల్లో అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబెంపలేదు అంటే ఛానల్స్ అన్న సబ్స్క్రైబ్ చేస్తారనమాట అంటే మొత్తం ఛానల్ తాలూకా సబ్స్క్రైబర్స్ రేట్ ఎంత పడిపోయింది యేసు ప్రభుకి ఇంతకీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది మిగిలిన అప్పుడు అక్కడేమో వేల మంది సబ్స్క్రైబర్స్ జనసమూహం ఉంటే ఈ మాట అన్న తర్వాత అందరూ పోయి ఎంతమంది మిగిలినది తెలుసండి అరవై ఏడో వచ్చిన చూడండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ మిగిలిరు చెప్తున్నాడు అక్కడ కాబట్టి పన్నెండు మంది మిగిలేరు వాళ్ళు కూడా పన్నెండు మంది అంటే సబ్స్క్రైబర్స్ పన్నెండు మంది ఒకేసారి పన్నెండు లక్షల నుంచి పన్నెండు మందికి వచ్చింది అనుకోండి సబ్స్క్రైబర్స్ మన మన ఇన్కమ్ ఏమవుద్ది ఉన్న పోర్లే పన్నెండు మంది అయినా ఉన్నారు కదా ఛానల్ క్లోజ్ అయిపోకుండా ఉండాలని చెప్పి యేసు ప్రభు వాళ్ళే ఉన్నాడు మీరు పోతారా లేదు మీరు ఉన్నారా మీరు కూడా వెళ్ళిపో ఉన్నారా అని పన్నెండు మంది ఉన్నట్టుగా సీమను బాబు మేము ఎక్కడికి వెళ్తాం ప్రవ్వ మేము ఎక్కడికి వెళ్ళాం ప్రవ్వ నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తామయ్యా అని ఇంత మెల్లిగా చెప్పినా ఏమన్నాడు చూడండి నీవు నిత్యజీవం మాట్లాగలవాడవు నీవే పరిశుద్ధిలోనే విశ్వసించున్నానప్పుడు డెబ్బై వచ్చిన అందుకు చేసు నేను మిమ్మల్ని పన్నెండుగానే ఏర్పరచుకోలేదా మీలో ఒకటి సాతాను మీలో కూడా ఉన్నాడు రా దొంగోడు చూసారా అంటే ఇప్పుడు ఆయన ఎవరి కోసం ఏ ప్రసిద్ధి కోసం ఆయన ప్రోకలాడాడు ప్రసంగికులైన వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి ఏంటో తెలుసా ప్రజల యొక్క ప్రసిద్ధి కోసం ప్రజల యొక్క మెప్పు కోసం ప్రసంగాలు చెయ్యొద్దు ఏమండి ఈ మాట మాట్లాడితే వీళ్ళందరూ దూరం అయిపోతారండి పోనీ నువ్వు చెప్పేది సత్యమైనప్పుడు నువ్వు చెప్పేది నిజమైనప్పుడు ఏసులా చెప్పు పోనీ అందరినీ పోనీ అలా అనుకుంటారు అమ్మో వీళ్ళందరూ వెళ్ళిపోతే అలా చందపడిపోదు మొత్తం అంతా కూడా ఇన్కమ్ లాస్ నా ఛానల్ లూజ్ ఏమండి ఖాళీ అయిపోద్ది కేవలం ప్రజల చందాల కోసం దందాలు చేసుకొని బ్రతికే ఈరోజు ప్రసంగికలు సమూహాలు చూడండి ఎందుకు ఏం కావాలి వీళ్ళకి సబ్స్క్రిప్షన్స్ కావాలి దానివల్ల యూట్యూబ్ వాడు పారేసి ఎవడో ఆ పనికిరాని వాడు పారేసి ఎంగిలి విడికి కావాలి దేవుడు పెంచుతాడనే నమ్మకం విడికి లేదు ఏమండి అందుకే చూడండి ఛానల్లాగా ఆన్ చేయగానే ముందు యాడ్ వచ్చేద్దండి ఎందుకు వచ్చేస్తుంది యాడ్ యాడ్ ఎందుకు వస్తుంది వీడు ఆన్ చేస్తేనే ముందు యాడ్స్ యాడ్స్ ఉంటేనే డబ్బులు వస్తాయి తెలుసా మీకు ఈసారి ఏ క్రిస్టియన్ ఛానల్ అయినా ఓపెన్ చేయండి ఏమండి యూట్యూబ్ వాడు సర్వసాధారణంగా ఆన్ చేసే యాడ్లు ఎప్పుడెప్పుడూ ఉంటాయండి ఏమండి కానీ యాడ్స్ ఆన్ చేస్తేనే డబ్బులు వస్తాయి ఈరోజు చూడండి ఏ ప్రసంగికుడు ఛానల్ ముందు ఓపెన్ చేయగానే ముందు యాడ్ పడిపోతుంది మనకి రెండు యాడ్స్ అయితేనే కానీ ప్రసంగికుడు కనెక్ట్ అవ్వడం మనకి ఏ ఎందుకు డబ్బులు కావాలి అంటే దేనికి ఏంటి అనమాట నువ్వు ఛానల్ పెట్టింది డబ్బు కోసమా దేవుని కోసమా ఆలోచించండి ఇలాంటి వాళ్ళు తమ సొంత ప్రసిద్ధి కోసం ప్రాకులాడుతున్న వాళ్ళు సమాజంలో ఉన్నారు ఉన్నారండి కానీ యేసు అలాంటి వాడు కాదు నిజంగా యేసును మీరు వెంబడించిన వాళ్ళు అయితే లోకం ద్వేషిస్తుందండి ద్వేషించనివ్వండి లోకం ద్వేషిస్తే మీకేంటి అమ్మో వీళ్ళందరూ దూరం అయిపోతే ఎలా జయశాలి గారు ఇప్పుడు అలాగ అనుకోలేదండి ఆయన దగ్గర వాక్యం నేర్చుకున్న ఆయన వారసులుగా నేనే ఎప్పుడు అలాగ అనుకోలేదు జనాలు వీళ్ళందరూ వీళ్ళంతా అంటే ఏమైపోతారు వీళ్ళంతా అనుకుంటే ఏమైపోతారు దేనికి దూరం అవుతారు దూరం అయ్యేది వాక్యానికి నాకు కాదు వ్యక్తికి కాదు దూరం అయ్యేది ఒక మాట అనటం వలన ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం వలన వీళ్ళంతా దూరం అయిపోతారు అనుకుంటే సత్యానికి ప్రతి ఒక్కరూ తలదించి తేరాలి ఆయన ఖండితంగా దేనినైనా చెప్పేటప్పుడు వాక్యాన్ని బట్టి దానికి లోబడి తీరాలి ఎంతటి వారైనా కానీ ఈరోజు వాళ్ళంతా ఏం దేనికోసం వాళ్ళు ఆశపడతారో చెప్పండి పాపులారిటీ వాళ్ళు పాపులారిటీ నేను గొప్పవాణ్ణి కావాలి నేను ప్రజల మధ్య నాకు ప్రసిద్ధి రావాలి అని ప్రజలు కోరుకుంటుంటే బోధకులు కోరుకుంటుంటే ఏసేమంటే నడుచోండి మత్సవర్త పన్నెండు పదహారులో బహుజన సమూహములు ఆయన వెంబడించినప్పుడు ఆయన వారందరినీ స్వస్థపరిచి సన సమూహములతో ఏమంటున్నాడండి దయచేసి నన్ను ప్రసిద్ధి చేయకండి నన్ను ఫేమస్ చేయకండి నన్ను పాపులర్ చేయకండి నువ్వు షేర్ 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 అండి ఎందుకంటావు ఏదో వాక్యాన్ని షేర్ చేయాలని మాయలో వీడు చెప్తున్నాడు అంతే వాక్యాన్ని షేర్ చేయండి కాదు ఆ వాక్యంలో నేనే కదా కనబడతాను ఏమండి అందుకే చూడండి ఏ బోధకుడైనా వాడి ప్రసంగాన్ని షేర్ చేసుకోండి గానీ ఇంకా మిగతా వాళ్ళ ప్రసంగాలు షేర్ చేస్తారా ఇంత వాక్యమేగా చేయొచ్చుగా ఎందుకు చెయ్యు పక్షపాతం నాదే చూడాలి నాదే ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలి నాకే సబ్స్క్రైబర్స్ రావాలి ప్రసిద్ధ గొప్ప ఎంతమంది వెనకాతుంటే గొప్ప ఏంటి గొప్ప అప్పుడప్పుడు చూడండి సబ్స్క్రైబర్స్ పెరిగేసరికి అండి కొంతమంది పెడతారు ఒక ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు దేనికి ఆలకి నమస్కారం నువ్వు చెప్పే మాస్టర్ వచ్చిన పిల్లలందరికీ నమస్కారం అభివాదం అన్నాడు అనుకోండి ఆడే మాస్టర్ ఆడు ఏమండి బడికొచ్చేది వాడిని కూర్చోబెట్టి మండి వేయించి అవసరమైతే వాడికి చెవి మెలేసి వాడికి పాఠం వచ్చినంత చిత్త తోలు తీసేయి బడి నచ్చదు ఆడికి కానీ నువ్వు చెప్పాలి కానీ ఆడికి నువ్వు దండం పెడితే ఆడేమనుకుంటాడు మాస్టర్ నాకు దండం పెడతాడు అవునా అందుకే అందులో ఏమంటారు ఎవరిని ఏ కించపరిచేవి ఎవరిని గాయపరిచేవి ఎవరిని బాధపరిచేవి ఏం మాట్లాడరు వాళ్ళు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ లాస్ అయిపోతారండి యూట్యూబ్ వాడు ఇచ్చే ఇన్కమ్ తగ్గిపోతుందండి ఆయన లోక సంబంధులైన వాడు ఏదో వ్యాపారం కోసం ఎవడో లోక సంబంధం అయినాడు చేసుకుంటాడండి ఒక అన్యుడైన వాడు ఇన్ని వేల లైక్లకి ధన్యవాదాలను ఫోటో పెట్టుకున్నాడండి ఇన్ని వేల సబ్స్క్రైబర్స్కి నమస్కారాలు అండి వాడు పెట్టుకుంటాడండి వాడు తెలియక పెట్టుకుంటాడు వ్యాపారం కోసం పాము పెట్టుకున్నాడు క్రైస్తుడుగా నువ్వెందుకు చేస్తున్నావు పని మీకేం ఆ పని సిగ్గు కలిదా మా ఆ పని చేయడానికి ఏమండి సబ్స్క్రైబర్స్ పెరిగితే ఏంటి పెరక్క ఏంటి రేపు పొద్దున యూట్యూబ్ అయిపోతే ఏం చేస్తావు నిన్నగాక మనొచ్చింది యూట్యూబ్ అవునా కనుక నీ ఘనత కోసం నీ కీర్తి కోసం నీ గొప్పల కోసం ఈరోజు ఎగబడుతున్నారు అంటే నేను ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలి నేను ఎందుకంటే వాళ్ళకి బుక్తి ఈరోజు నలుగురు తెలుస్తున్నాయి నలుగురు తెలియబట్టే కదండి మళ్ళీ పిలుస్తారు వాళ్ళు పిలిస్తే ఇన్కమ్ ఏమండి ఎంతో కొంత ఎంతో కొంత ఒక పక్క ఫేమస్ అవుతుంటాం సెలబ్రిటీ అవుతుంటాం మరొక పక్క ఇన్కమ్ కనుక ప్రసిద్ధి అవ్వాలనుకుంటారు ప్రజల మధ్య ప్రసిద్ధి అందుకే షేర్ చేయండి షేర్ చేయండి వాక్యాన్ని షేర్ చేయండి ఆడ మాట్లాడుతుంటే కింద షేర్ చేయమని వచ్చేస్తుంటుంది అప్పుడు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏ దేనికోసం అయ్యా నీ ఆరాటం నీకు ఇవ్వబడినది జీవం కలిగిన దేవుని వాక్యం దానిది ఉన్నది ఉన్నట్టుగా చెప్పు నువ్వు ఏ ప్రభుని అయితే వెంబడిస్తున్నావో ఆ ప్రభు ప్రసిద్ధిని కోరుకోలేదు దండాలు పెట్టలేదు అందరికీ అందరికీ నమస్కారం లైక్ చేసినందుకు నమస్కారం వాక్యాన్ని వినడానికి వచ్చినందుకు నమస్కారం సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు చెప్పలేదు ఆయన వెతుక్కుంటూ వచ్చారు ఏమిటి చూడండి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉండి కొన్ని వేల మంది లక్షల మందిలో కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారండి కానీ లైవ్ ఎంతమంది చూస్తారంటే కొంతమంది మరి సబ్స్క్రైబ్ ఎందుకు చేశాడు నిజంగా సబ్స్క్రైబ్ ఛానల్ చేసినవాడు ఆ ఛానల్లో లైవ్ రాగానే అందరు రావాలి కదండి అందరు రావాలి వద్దా అయ్యో ఒక మంచి వాక్యం స్టార్ట్ అయినట్టుంది లైవ్ వచ్చింది సబ్స్క్రైబర్స్ చూడండి లైవ్లో వ్యూవర్స్ చూడండి ఎంతమంది ఉంటారు వ్యూవర్స్ ఏమో ఒక వంద మంది ఉన్నారు లేదంటే పునకు వెయ్యి మంది ఉన్నారు అనుకోండి వ్యూవర్స్ వెయ్యి మంది ఉన్నారు అనుకోండి కానీ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉండే తెలిసండి నాలుగు లక్షల మంది ఐదు లక్షల మంది మిలియన్ మంది కూడా ఉన్నారు కానీ ఎందుకు అందరు లైవ్ చూడరు ఏదో అలవాటు అయిపోయింది సోషల్ మీడియా ప్రతిదానికి లైక్ నొక్కేడు ప్రతిదానికి సబ్స్క్రైబ్ చేసేయడం ఏమండి కనుక ఇటువంటి బాణీకి సమాజం అలవాటు పడితే ఆ బాణీలో కూరుకుపోతున్న సమాజాన్ని బయటకు తీసుకురావలసిన నువ్వు నువ్వు కూడా కూరుకుపోతావు అందులో నువ్వు కూడా ఊలలోకి వెళ్ళిపోతావా నువ్వు కూడా దందా ప్రారంభించావా నువ్వు కూడా డబ్బుల కోసం ఆశ్చర్యపడతానా ఏంటి ఏమండి దేవుని వాటిలో ప్రక్కన పెట్టి నువ్వు కూడా సొంత ప్రసిద్ధిని కోరుకున్నావా అది జీవపు డాంబం అయ్యా జాగ్రత్త ఒకళ్ళు అలాగనుకుంటే దేవుడు చాలా బాధపడతాడు అందుకు వేసిన శిక్షలు కూడా మీకు తెలుసు నరకు మూలక తోసేస్తాను అన్నాడు కనుక ఈ దేనికోసమా దీనికోసమా మీరు ఆట పడుతున్నారు ఏమండి దేవుడు బాధపడుతున్నాడండి ఇలాంటి వాటి కోసం దేవుడు బాధపడుతున్నాడు ఒకళ్ళు నేనే కనబడాలి నేనే ఉండాలి నేనే ప్రజలకు తెలియాలి అని ఒకవేళ నీలో ఉంటే ఆ పరిస్థితి నీలో వస్తే దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడు చూద్దాం ఒక మంచి మాట దేవుడు అంటున్న ఒక మంచి మాట చూద్దాం లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చును లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చును ఏమంటున్నాడు చూడండి తన్ను తాను తగ్గించుకుని ప్రతి వాడునూ ఏమంటే తన్ను తాను ప్రతి ప్రతివాడును తగ్గించబడును తన్ను తాను తగ్గించుకును ప్రతివాడును హెచ్చింపబడును దేవుడు చెప్పిన ఫార్ములా ఇది ఫాలో అవ్వండి దిస్ ఇస్ బైబిల్ సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారనో వ్యూవర్స్ పెరిగిపోతున్నారనో అది కాదండి నెవర్ ఇప్పుడు అలా చూస్తారేమో అసలు ఎప్పుడు వాటి గురించి మేము ఆలోచించం ఎప్పుడు వాటిని పట్టించుకోం అవి వేల మీదకి వెళ్ళినా ఏమండి లక్షల మీదకి వెళ్ళిన ఉన్నాయి వేల మీదకి వెళ్ళిన ఉన్నాయి ఎన్ని ఉన్నా సరే ఎన్ని వెళితే ఏంటి విని విడిచిపెడుతున్నాడు వాడు అందుకు నీకు పేరు కావాలా అందుకు నీకు ప్రసిద్ధి కావాలా అంటే నేను ఎంత ఫేమస్ అయ్యానా సోషల్ మీడియాలో నేను ఎంత గొప్ప గొప్పవాణ్ణి అయ్యానా పరిచయం అయిపోయినా ప్రజలందరికీ ఆ పరిచయం దేనికోసం నువ్వు అనుకుంటున్నావు వాక్యం కోసమా వ్యాపారం కోసమా వాక్యం కోసమా బ్రతుకు తెరువు కోసమా నీకు దేవుడిచ్చిన అవకాశం వాక్యాన్ని ప్రకటించడం కోసం నువ్వు ప్రతిదాన్ని వేదికగా మలుచుకుని దేవుని వాక్యాన్ని అందించడం కోసం అంతేగాని దానివల్ల బ్రతుకు తెరువు కోసం కాదు కనుక నువ్వు ఎదగాలి అనుకుంటున్నావా దేవుడిని నువ్వు ఎదిగిస్తాడు ఎప్పుడు తెలుసా అదే ఇక్కడ చెప్పాడు నువ్వు నిజంగా ఎదగాలి అనే మనస్సు నీకుంటే నువ్వు సమాజంలో గొప్పవాడు కావాలి అనే మనస్సు నీకుంటే దేవుడు అన్నాడు తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు ఎక్కడా భూమి మీద ఒకళ్ళు గొప్ప సెలబ్రిటీ అయితే అయిపోవచ్చు కానీ నరకములో తగ్గించబడతావు అది అక్కడ నరకములో పోయారు ఎవడరా మూల చేతులు కొట్టుకుని కూర్చున్నాడు కింద మండి వేసి నరకంలో ఎవడరా ములుగుతున్నాడు వీడు ఎవడేనండి ఐదు వందల మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న గొప్ప భక్తుడాడు అవునా సెలబ్రిటీ ఆ అూలక అడు అడుగుంటి మీద గుడ్డలు లేవు శుభ్ర చితకు కొడుతున్నారా అండి నేడుస్తున్నాడు అక్కడ ఎవరు వీడు లోకాన్ని వణికించిన వాడు లోకాన్ని ఉత్సాహ దొనితో నింపినవాడు ఘనుడిని తన ఘనతను చాటుకున్నవాడు నేను చాలా గొప్పవాణ్ణని ప్రజలతో చెప్పుకున్నవాడు ఇప్పుడు కుక్క కంటే హీనంగా మూలన వాడు నక్కి ఏడుస్తున్నాడు అది వాళ్ళకి పట్టే గత్తి కావాలది వద్దు దేవుడిచ్చే ఘనత కావాలి ఏముండో ఒక మనిషికి ఖ్యాతి గాని కీర్తి కాని మహిమ కాని దేవుడివ్వాలి యేసు ప్రభుకి ఎవరిచ్చారు దేవుడే ఇచ్చాడు మై సన్ లోకంలో ముల్లోకాలలో ప్రతి నామం కంటే నీ పేరే గొప్పదిగా ఉండాలయ్యా నేనే ఇస్తాననే కీర్తి ఆయన అనుకోలేదు నన్ను ప్రసిద్ధి చెయ్యొద్దు ప్రసిద్ధి చెయ్యొద్దని విశ్వప్రభు చెప్తున్నాడు జన సమూహాలతో కానీ రోజు ఫేమస్ అయిపోయాడు ఆయన అష్టాలు భూమి మీద చిన్ని భూమి ఈ విశ్వంలో భూమి చిన్నది ఇసుక లాంటిది ఈ భూమి మీద ఉన్న ఈ ఎనిమిది వందల కోట్ల మందిది ప్రసిద్ధి కాదు సృష్టి పుట్టినది మొదలుకొని కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య భూమి మీద పుట్టిన లక్షల కోట్ల మంది మనుషుల మధ్య ఆయన సాధించిన కీర్తి గొప్పది ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ప్రసిద్ధి గొప్పది కారణం దేవుని కోసం బ్రతికాడు దేవుని కోసమే చనిపోయాడు దేవుని పనే జయంగా పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకు వచ్చింది ఆ కీర్తి అది దేవుని వలన వచ్చిన అది దాన్ని ఎవరో తీయలేరు దాన్ని ఎవరో తొలగించలేరు కనుక మిమ్మల్ని మీరే హెచ్చించుకోవాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా తగ్గించబడతారు అందుకే అన్నాడు పాతాళములో వాళ్ళు చూపు తగ్గించబడుతుంది గర్వం తగ్గించబడుతుంది ఇక్కడ భూమి మీద నువ్వు ఎంత గొప్పవడమేనా నువ్వు అనుకోవచ్చు అందుకే దేవుడు అంటున్నాడు తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గించబడును తన్ను తాను తగ్గించుకొను ప్రతి వాడును హెచ్చింపబడును మొదటి పేదరి పత్రిక ఐదో అధ్యాయం మారవచ్చును నువ్వు ఎదగాలి అనుకుంటున్నావా ఎదగాలి అని నువ్వు కోరుకోవద్దు నువ్వు కోరుకోకుండానే దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు ఎలా మొదటి పేదల పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చనం దేవుడు తగిన సమయమును మిమ్మును హెచ్చించినట్లు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన పవర్ఫుల్ చెయ్యి మైటీ హ్యాండ్ ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన యుండుడి దేన మనస్సు తగ్గింపు స్వభావం లోబడుండు నీ దేవుణ్ణి గనపరుచు నీ పెదవి పలికే ప్రతిసారి దేవుని గురించి మాట్లాడు నీ గొంతు స్వరం పలికే ప్రతిసారి నీ దేవుణ్ణి మహిమ కీర్తించు అప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో అక్కడికి తీసుకుని వెళతాడు నీ కీర్తి శిఖరాలు శిఖరాలు దాటి వెళుతుంది ఒక్కడిగా ఒంటరిగా ప్రారంభించిన ఒకనాడు జైశాలి ఏ కీర్తిని కోరుకుని ప్రారంభించారు చెప్పండి మహావిప్లవాన్ని ఏ కీర్తిని ఆశించలేదు కేవలం దేవుణ్ణే గొప్ప చెయ్యాలి ఆయన మనస్సు ఈ రోజు కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులు ఆయనకి ఎలా వచ్చారు మీరు రండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ రోజు చెప్పారా ఆయన ఛానల్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు షేర్ చేయండి చెప్పడు ఆయన ఎందుకంటే దేవుడిచ్చిన కీర్తి శాశ్వతమైన కీర్తి ఈ భూమన్నంత వరకు దిక్కుమాల మనుషులందరి కీర్తి కానీ భూమి తదనంతరం కూడా ఈ భూమి భస్మం అయిపోయిన తరువాత కూడా ఎల్లప్పుడూ నిలిచిపోయే కీర్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు అది నిత్యమైన కీర్తి నిత్యమైన మహిమ ఏ ప్రసిద్ధి కావాలి ఏమండి ఏ ప్రసిద్ధి కోసం ఆరాట పడుతున్నారు ఎవరికి పాపులర్ అవ్వాలనుకుంటున్నారు ఎవరి దృష్టిలో సెలబ్రిటీగా మారాలనుకుంటున్నారు ఎవరి విషయంలో మేము గొప్పవాళ్ళుగా కనబడాలి అని ఆరాట పడుతున్నారు చెప్పండి ఏదో మీరు 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 కనబడడానికి కూడా కారణం ఏంటి తెలుసా ఆ మాటలు ఆ దేవుని మాటలు చెప్పడం వల్లనే కదా మీకు వచ్చిన ఈ ఘనత మీరు చాలామంది గొప్ప గొప్ప సింగర్స్ ఉన్నారండి వాళ్ళు పాడుతున్నారంటే ఎక్కడికి వచ్చింది వాళ్ళకి ఆ ఫేమ్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి గొంతు ఎవరిచ్చారు నీ స్వరపేటికుల స్వరాన్ని ఎవడ పెట్టాడు నువ్వు ప్రపంచ ప్రఖ్యాతి సింగర్ అయిపోయావు కదా ఆయన పెట్టకపోతే నువ్వు అరిస్తే గాడిదిలో ఉండేది గార్ధవ స్వరం కానీ దేవుడు నీ స్వరపేటకుల చక్కని స్వరాన్ని పెట్టాడు కాబట్టే ఆయన బట్టి వచ్చింది నీకు కీర్తి ప్రతి మనిషికి దేవుని వలనే వస్తుంది కీర్తి అలా రావాలి అంటే అదే చెప్తున్నాడు ఆయన తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండు అంటున్నాడు చూడండి దేన మనస్కులై ఉండండి లోకాసవార్త ఆరోగ్యం ఇరవై ఆరో వచ్చిన మనుషులందరూ మిమ్మల్ని కీర్తిస్తుంటే మనుషులందరూ మిమ్మల్ని పెద్ద సెలబ్రిటీ అని మీరు అంటుంటే గొప్పగా ఫీల్ అవుతున్నారా అబ్బా నేను ఎంతమందికి నేను తెలిసిపోయానా ఎంతమంది నన్ను అభిమానిస్తున్నారా నో నెవర్ అలాగనుకోకండి లోకాసవార్త ఆరోగ్యం ఇరవై ఆరో వచ్చిన మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు శ్రమ మనుషులందరూ అందరూ నేను కొనియాడుతున్నారు ఘనపరుస్తున్నారంటే మనుషులు నాలుకలు మంచివి కావు తేడా జరిగిందా దండలేసిన వాళ్ళు చెప్పులు విసురుతారు నీ మీద మంచి మాట్లాడిన వాళ్ళు తేడాగా మాట్లాడతారు నీ మీద కనుక వాడి కీర్తి ఎవడకు కావాలి వాడి దండలు ఎవరికి కావాలి అందుకే చెప్పను ఎక్కడ మీటింగ్కి వచ్చిన సన్మానాలు దండలు వద్దు ఎవడకు కావాలి రెండు నిమిషాలు మెడలేసే దండ ఇలా కప్పుతారు షాలు ఎవరికి కావాలి ాలువ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు వాళ్ళైతే చాలువలన్ని మన నిజంగా తీసుకుంటే ఏమండి ఎందుకొద్దంటున్నావు ఎందుకు వద్ద అనాలి ప్రజల కీర్తి మనకెందుకు అదే దేవుడు చెప్తున్నాడు మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు జే జేలు కొట్టారనుకోండి దేవుడు ఏమన్నాడు మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు శ్రమ ప్రమాదాన్ని తీసుకొస్తారు వాళ్ళు నీకు వాళ్ళు చప్పట్లో ఏళ్ళలో జే చేయాలనుకుంటున్నావా నువ్వు అమాయకుడు చూసాబ్ నాకు కూడా చప్పట్లు కొడుతున్నారే ఏ నేను కూడా స్టేజ్ ఎక్కుతున్నప్పుడు నాకు కూడా చెప్పలు పడుతున్నారా అబ్బా నా లెవెల్ పెరిగింది అప్పుడు షర్ట్ వేసినాడు షూట్ వేసాను ఇప్పుడు ఒకవేళ రేపొద్దుని ఎదిగే మీలో కూడా ఇలాంటి బుద్ధులు ఒకవేళ వస్తే వద్దు వాక్యంతో అందుకే దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు ఏమని ఆరాట పడకండి దేనికోసం ప్రసిద్ధి కోసం ఆరాట పడకండి అది వెతుక్కుంటూ వస్తుంది మీ దగ్గరకి హీరో హీరోయేడు ఎప్పుడు సమయాలు వెతుక్కుంటూ వచ్చాడు అవునా దేవుడే వెతుక్కుంటూ పంపించాడు వెళ్ళు దావీ దగ్గరికి వెళ్ళు అభిషేకించి నూనె పోయి నెత్తి మీద దావీదుని హీరో చేయటం కోసం గొలియతను రెచ్చగొట్టాడు ఇస్రాయల్ మీదకి రమ్మన్నాడు తొడగొట్టి సవాలు విసిరాడు దావీదిని అక్కడికి తీసుకొని వచ్చాడు వాడు తల తగనరికించాడు హీరోగా చూపించాడండి కాదా అలా ఒక మోషని హీరోగా చూపించాడు ఒక సంసోని హీరోగా చూపించాడు ఏమండి ఇలా ఎందరో ప్రపంచంలోని బైబిల్ చరిత్రలో నాయకులు మనం చూడగలిగితే ఎంతమంది మనకు కనబడతారు చెప్పండి దేవుని కోసం వాళ్ళందరూ కూడా దేవుని వలన కీర్తి పొందిన వాళ్ళు వాళ్ళు సొంతగా కీర్తి కోరుకోలేదండి వాళ్ళు దేవుడే వాళ్ళ కీర్తిని ఆపాదించాడు నువ్వు వెళ్ళయ్యా అంటే నేను నోటు మాంద్యం కలవాణ్ణను ఎళ్ళో నేను హీరోయిన్ చేస్తాను ఎళ్ళో నీ కర్రెత్తి చాలా సముద్రం చీలిపోతా ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు అటువంటి వింత అవునా హిడి కర్రెత్తితే లేచిపోతే సముద్రం చూడుబిడ్డా నేను చూపిస్తాను నీకు ఎవరిచ్చారా కీర్తి నిజంగా ఆ మూమెంట్లో లక్షల లక్షల ఇస్రాయల్ మధ్య కర్రలాగా ఎత్తగానే సముద్రం పాయలేనప్పుడు ఎలా ఉంటాను చెప్పండి సన్నివేశం మోసే దేవుడు నిజంగా అని అనుకున్నారు ప్రజలందరూ ఏంటి ఈయని శక్తి అంతటి గొప్పతనాన్ని దేవుడు కలుగ చేయాలి అనుకుంటే ఆయన చేస్తాడు అది ఆయనకు మాత్రమే సాధ్యం ఆయన మాత్రమే అనుగ్రహించగలడు కనుక మనుషులు ఒకవేళ మిమ్మల్ని కొడియాడినప్పుడు మీకు శ్రమ జాగ్రత్త వాళ్ళు పొగటలు లొంగిపోతున్నారా ఏరో ఏ ప్రజలైతే ఏ జనసూహం అయితే ఏ వెతుక్కుంటూ వచ్చిందో ఆ జనసమూహమే కేకలేసిందేమని సులువు వేయండి ఈ వేయండి మరి ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొందిన వాళ్ళందరూ ఆయన దండాలు పెట్టిన వాళ్ళందరూ కూర్చొని ఓ వేలకు వేలు కుంబాలు కుంభాలు తిన్నోళ్ళందరూ ఏమయ్యారు ఏ నోరు రాదా ఎందుకు సిలివేస్తున్నారు ఇన్ని ఏం తప్పు చేశాడు ఎందుకు మాట్లాడరు దొంగలంతా పిరికివాళ్ళు వాళ్ళంతా అలాంటి చప్పట్లు మీకు కావాలి అలాంటి జేజేలు మీకు కావాలి చే ఇలాంటి పిరుకోలు చప్పట్లు పిరుకోలు జేజేలు మనకు అనవసరం అంటే మీరు వాక్యంలో ఎదిగితే ఇటువంటి వాటన్నింటినీ పట్టించుకొని చాలా చిన్నవి ప్రజల చప్పట్లు మీకు చిన్నవి ప్రజల ఘనత మీకు చిన్నది ప్రజల కీర్తి ప్రసిద్ధి మీకు చాలా చిన్నది అలాగే చూడండి మన నాయకుడు యేసు మనకు చూపించిందదే ప్రజల గొప్పతనాన్ని కోరుకోకండి ప్రజల్లో ఏదో గొప్పవాళ్ళగా ఫేమస్ అవ్వాలను సెలబ్రిటీగా మారాలను మా వెనక అది ఎక్కువ మంది ఫాలోవర్స్ రావాలన్నా మీరు కోరుకోకండి అలా అనుకుంటే మీ ముగింపు పతాళంలో ఒక మూల నరకంలోకి మూలను మీరు పడతారు తగ్గించబడతారు అక్కడ ఎందుకంటే నువ్వు భూమి మీద గొప్పగా హెచ్చించుకున్నావు కదా నేను 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 ఓ మాట మాటికి మాట మాటికి నీదే మాట మాటికి నీదే నీ గొప్ప కోసమా ఎవరైనా ప్రపంచంలో ఈరోజు ప్రసంగికులైన వారు పడుతున్న ఆరాటం ఏంటి చెప్పండి దేనికోసం ప్రసిద్ధి కోసం ఎగబడిపోతున్నారు మేం ప్రజలకు తెలియాలి మేము ప్రజలకు తెలియాలి ప్రజలు మమ్మల్ని గుర్తించాలి ప్రజలు గుర్తించాలని చేస్తున్నారే కానీ రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రి గుర్తించాలని ఒక్క ఎక్కడైనా ఆలోచిస్తున్నాడా ఏమండి కోట్ల మంది ప్రజలు గుర్తించకపోయినా పర్లేదండి ప్రపంచంలో ఒక్కడు గుర్తిస్తే చాలండి ఆయనని తండ్రి ఆయన దృష్టిలో పడితే చాలండి కానీ ఆయన దృష్టిలో పడాలని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి ఆరాట పడుతున్నారు చెప్పండి నా దేవుడు నన్ను చూడాలి అని ఎంతమంది అనుకున్నారు చెప్పండి ప్రజలు జేజేలు కోరుకున్నారు ప్రజలు చప్పట్లు కోరుకున్నారు ప్రజల సబ్స్క్రిప్షన్ కోరుకున్నారు ప్రజలు లైకులు కోరుకున్నారు ప్రజలు షేర్ కోరుకున్నారు ప్రజలు వాట్సాప్ గ్రూపులు కోరుకున్నారు సహ్యమైనవి అవన్నీ మీ పేరు ప్రఖ్యాతుల కోసం మీరు కోరుకుంటున్నీ చాలా చిన్నివన్నీ కానీ చాలా పెద్దది దేవుని యొక్క అనుగ్రహం దైవానుగ్రహం అనుగ్రహం నీకు వద్దా ఆయన అనుగ్రహం ఉంటే నిన్నెక్కడికి తీసుకెళ్ళి నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు నీ నోటి వెంబడి జ్ఞానాన్ని పండిస్తాడు ఒక మహా మహనీయుడైన వ్యక్తిగా నిలబెడతాడు చూపిస్తాడు నీ వెనక లక్షల మంది జనాలు వచ్చేటట్లుగా ఎగబడేటట్టుగా చేస్తాడు సెమినార్లు అండి నేను కిందకి దిగ్గానే అండి గంటసేపు నిలబెట్టేవారు రెండు ఫోటోలకి దేనికి ప్రజల ప్రేమ అండి ఎక్కడిది నాకు అది ఒక అడుగు వేయనిచ్చేవారు కాదండి దేనికి ఒక ఫిల్మ్ యాక్టర్ వస్తే అంతమంది నిలబడి 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 తీయించుకుంటున్నారే ఒక జైశాల గారు నడిచొస్తుంటే ఎగబడి 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 జనం చూడాలనుకుంటున్నారు దేనికి దేని బట్టి వచ్చింది కీర్తి కేవలం ఆయన మాటలు కదా ఆయన మాటలు లేకపోతే నేను ఎవడు ఆయన మాట నా నోట లేకపోతే ఈ ప్రజలను నన్ను గుర్తిస్తారా కలిగి ఇప్పుడు ఆ కీర్తి ఎవరికెళ్ళాలి దేవునికి సమస్త మహిమ ప్రభావములు ఘనతలు ఎల్లప్పుడూ ఎవరికి చెందాలి దేవుడికే అందుకే అంటాడు పౌలు నేను ఈరోజు ఏమై ఉన్నాను చదవండి ఆ మాట అది కురిదీల్కి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం అనుకుంటా చూడండి నేను ఏమై ఉన్నాను లేదా గలతి పత్రిక అది దేవుని వలనే అయి ఉన్నాను అంటాడు చూడండి నేను ఈరోజు ఏమై ఉన్నానో నేను ఏదైతే సాధించానో అది నా గొప్పతనం కాదు ఏమండి అది నా సొంత కీర్తి కాదు అంటాడండి కొందలకు రాసిన మధుర పత్రిక ఎస్ పదిహేనో అధ్యాయం అందుకే నాది గుర్తున్నావు పదిహేనో అధ్యాయం కరెక్ట్ అదే కొనుందికి రాసిన మధుర పత్రిక పదిహేనో అధ్యాయం పదో వచ్చినాం చూడండి ఎంత మంచి మాట అండి ఏమండి వీళ్ళంతా మనకు మార్గదర్శకులు అండి వీళ్ళు చూసి మనం నేర్చుకోవాలండి కొరిందలు రాసిన మధుర పత్రిక పదిహేను అధ్యాయము పదో వచ్చిన మైను నేనేమయ్యున్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాస ప్రయాసపడింది నేను కాను ఏమంటాను మళ్ళా నాకు తోడై ఉన్న దేవుని కృపయే ఎంత మంచి మాట అండి నువ్వు అనగలవా మాట నువ్వు అనుకోగలవా మాట ఈ రోజు నీకున్న గొప్పతనం నీకున్న ఖ్యాతి నీకున్న ప్రసిద్ధి నీకున్న కీర్తి ఆ మాట నీ నోట ఉండడం వల్లనే కానీ ఈరోజు ప్రసంగ దేవుని మాట చూపించి ఏదో నలుగురు వెంబడించేసరికి కొంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగేసరికి ఓ దండాలు 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 పెడతాను వాళ్ళందరికీ ప్రజలకు కావాల్సింది కాదే దండాలు పెట్టవలసింది ప్రజలకు కాదేను థ్యాంక్స్ చెప్పవలసింది దేనికి సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ దేవునికి చెప్పు థ్యాంక్స్ నీ నోట ఆఫ్టర్ ఆల్ పనికి మట్టి మనిషి అయిన మా నోట ఈ మాట దేవుడు ఉంచినందుకు ఈరోజు మాకున్న ఫేమ్ ఆ కీర్తి దేవుని వలనొచ్చింది ఆ మాటే మా నోట లేకపోతే సామాన్యులు అంటారు ఇంకా రఫ్గా చెప్పాలంటే సంతలో చింతపండు అంటారు సంతలో ఎవరు నువ్వెవరు సంతలో ఒక చింతపండు అంటాడువి కనుక నీకున్న ఈ కీర్తి గొప్పతనం వచ్చిందంటే అది దేవుని వలన ప్రసిద్ధి నీకు వచ్చింది దేనికోసం ఆరాట పడుతున్నావు దేనికోసం ఎగబడుతున్నావు ఇలాంటి వాటికి ఆశించకండి నిజంగా దేవుని మనసు ఎరిగిన వారైతే దేవునికి మహిమ రావాలని మాట్లాడండి దేవునికి మహిమ రావాలని పని చెయ్యండి దేవుని కోసం మహిమ తేవాలి అని మీ జీవితాన్ని దేవుని కోసం సమర్పించండి అది నిజమైన సేవ కొడుకు ఉండవలసిన లక్షణం బోధ ఉండవలసిన లక్షణం అంతేగాని ప్రజల కీర్తి వద్దు మనకి ఏ ప్రజల కీర్తితో ఏ కీర్తిస్తారో తమ నోటితో అదే నోడుతో మరలా వాళ్ళు దూషిస్తారు వాళ్ళ నాలుక అలాంటిది ఆశీర్వచనం శాపవచనం ఒకే నోటి నుంచి వస్తుంది అని దేవుడు చెప్పాడు అది ప్రజల యొక్క నాలుక క్రిందన్న విషం అది కావాలా నీకు వద్దు రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రి కోసం చేయండి ఆయన అనుగ్రహం కావాలని కోరుకోండి తండ్రి నన్ను చూడయ్యా నన్ను గుర్తించు తండ్రి నన్ను ఒక్కసారి నా పట్ల చూడు నా పనిని చూడు అని ఆయన కంటిలో పడేటట్లుగా చెయ్యండి చాలామంది మనుషులు దృష్టిలో పడాలని చూస్తుంటారు చేస్తుంటారు కూడా డాడీ వస్తున్నారా చిబిలకి చేయి డాడీ వస్తున్నారా ఏది పారాలిగా అందుకో వెంటనే నేను పనిచేసి ఎవరు దృష్టిలో పడాలని చేయాలనుకున్నారా వద్దు మీకు ప్రతిఫలం రాదు అది నట్టనా హాలీవుడ్ ఆక్టర్లు మీరంతా ఆస్కారవాడు భూమి మీద రాదు పాతాళంలో అంతకన్నా రాదు మీకు కనుక పరలోకంలో దేవుడు ద్వారా మీరు నిజంగా అందుకోవాలి బహుమానం దేవుడు పిలిచేస్తాడారా తెలుసా అందరినీ భూమి మీద పుట్టిన మనుషులందరినీ ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి అందరినీ ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి నిలబెట్టి అప్పుడు పిలుస్తాడు కమాన్ రా నిన్ను మిస్ జాన్సన్ విక్టర్ రా నువ్వు చేసిన పాటలకి నువ్వు ముఖ్య సంగీత దర్శకుడుగా అవార్డు అందుకుంది కనుక రాకుడు కానీ పిలుస్తాడు అదండి ఘనత ఎనిమిది వందల కోట్ల మంది అక్కడ లక్షల లక్షల కోట్ల మంది మనుషులు ఎదుట సమూహాలు ఎదుట దేవదూతల గణాంకాలు ఎదుట అప్పుడు నీకు ఇచ్చేది అదెంత గొప్ప కీర్తి అది కావాలి మనకి ఆయన దృష్టిలో పడాలి అలా పడాలి అంటే పని చెయ్యాలి మనుషులు మెప్పు కోరుకోకండి అందుకే పౌలు గారు చివరికి ఒక మాట చదువు ముగించుకుందాం గలతి పత్రిక మొదటి అధ్యాయం గలతీలకు రాస్తున్న పత్రిక మొదటి అధ్యాయం పదవు వచ్చినా చూడండి నేను మనుష్యుల దయ్యను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకుని నాకు ఎవరి దయ కావాలి ఈ సబ్స్క్రైబర్స్ దయ కావాలా ఏమండి ఈ మనుష్యుల దయ నాకు కావాలా లేదా రహస్యములు చూస్తున్న నా తండ్రి దయ కావాలా నేను మనుష్యులను సంతోష పెట్టగోరుచున్నానా నేను ఎప్పటికీ మనుష్యులను సంతోష పెట్టువాడనైతే అసలు క్రీస్తుకేన దాసుని కాదనడు ఎంత మాట అండది నువ్వు మనుషులు సంతోష పెట్టాలనుకున్నావా చాలా మంది బాధకుల ప్రసంగాలు ఖండించబడి ఖండించరు ఎందుకంటే ఏమండి ఈ మాట అంటే వీళ్ళందరికీ ఒప్పరండి ఈ మాట అంటే బాధపడతారండి ఈ మాట అంటే వీళ్ళందరూ అందరూ వెళ్ళిపోతారండి పోనే నీ బాధ్యత ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో రాయబడింది చెప్పు అప్పుడు దేవుడి నీకు కీర్తి దేవుడి నీకు ఘనత ఖ్యాతి ప్రసిద్ధి ఆఫ్టర్ ఆల్ మనుష్యుల కోసం మనుషులు బాధపడతారని మనుషులు ఇబ్బంది పడతారని వాళ్ళు నొప్పించకూడదని చేస్తారా తర మానుకోండి అది మానుకోకపోతే మీ గతి పాతాళములో ఒక మూలకు త్రోయబడతారు తగ్గించబడిపోతారు అక్కడ మనుషులు సంతోషపడ్డానికి బోధలు చేయకండి దేవుని సంతోషపరిచే మాటలు మాట్లాడండి ఆయన కీర్తిని వ్యాపింప చేయండి ఆయన ప్రసిద్ధిని చాటండి అందుకే అన్నాడు ఏమని ఆకాశ మహాకాశములారా యహోవాను సన్నుతించుడి ఉదయ నక్షత్రములారా యహోవాని కీర్తించుడి ఏం వాళ్ళందరితో ఎందుకు కీర్తించబడినాడు వాళ్ళు కీర్తి చేయవలసింది ఆయనది గనుక ఆయన్ని కీర్తించాలి కీర్తికి అర్హుడు ఆయన గనుక అలాంటి వ్యక్తికి నిజంగా మీరు ఏ అర్హత ఇవ్వగలుగుతున్నారు చెప్పండి అందుకే మీ గొంతు ఇచ్చినా మీకు స్వరం ఇచ్చినా మీకు ఆలోచన ఇచ్చినా మీ నరముల్లో శక్తినిచ్చినా మీరు చేసే పని మాట పాట అన్నీ దేవునిని మహిమపరిచేవై ఉండేలా చూసుకోండి అప్పుడు దేవుడు ఒకనాడు మిమ్మల్ని గుర్తించి మీకు ప్రసిద్ధిని కలుగజేస్తాడు ఆ ప్రసిద్ధి కోరుకోండి అది వాడబారనిది అది నాశనము కానిది అది ముగింపు లేనిది శాశ్వతమైనది కానీ మనుషులు ఇచ్చే మెప్పు అది చాలా చిన్నిది పనికి రానిది ఎన్నిక లేనిది దేవుని ప్రసిద్ధి దేవుని ప్రసిద్ధిని కోరుకోండి దేవుని మీ బ్రతుకులలో ప్రసిద్ధి చెయ్యండి